సక్సెస్ మీట్ కాబట్టి నేను సక్సెస్ మీట్కి ముందు రోజు రిలీజ్కి ముందు రోజు నేను చెప్పినట్టుగా సినిమా గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. చూస్తే అందరికీ అర్థమవుతుంది ఏ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి మేము రీచ్ అవుతాం, ఎంత పెద్ద లెవెల్లో హిట్ కొడుతున్నాం అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ మీరు సినిమా చూశారు మీకే అర్థమైంది. ఎక్స్ట్రీమ్లీ గుడ్ రెస్పాన్స్ ఉందండి. చాలా సినిమాలు చాలామంది చెప్తారు టికెట్లు దొరకట్లే మేము వెళ్తే అని. నేను నిన్న మార్నింగ్ షోకి వెళ్ళినప్పుడు నాకు 10 టికెట్లు దొరికాయి. ఆ తర్వాత నిన్న మళ్ళీ సెకండ్ షోకి నా ఫ్యామిలీతో వెళ్తే ఏది మా ఇంటి నేను దిల్షనార్లో ఉంటాను, మా ఇంటి చుట్టుపక్కలలో ఉన్న ఎనీ థియేటర్లో ఎక్కడ నాకు టికెట్స్ దొరకలేదు. నన్ను ఇన్ఫ్యాక్ట్ నా ఫ్యామిలీ వాళ్ళు ఎలా అన్నారంటే ఇదేంట్రా నువ్వు సినిమాలో అంత మంచి రోల్ చేసి నువ్వు ప్రొడ్యూసర్ని అడిగి తెచ్చుకోవాలన్నారు. బట్ నేను అడగలేదు బికాజ్ ఐ వాజ్ పర్సనలీ వెరీ హ్యాపీ. నేను యాక్ట్ చేసిన సినిమాలో నాకు ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్, థియేటర్కి వెళ్తే టికెట్లు దొరకకుండా వెయిట్ చేసి దాన్ని బ్లాక్లో కొనుక్కుని నా సినిమా నేనే బ్లాక్ టికెట్లో కొనుక్కుని చూడటం అనేది గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఇంత పెద్ద క్యాన్వాస్లో నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలా ఫర్దర్ చాలా ప్రమోషన్స్ ఉన్నాయండి. సినిమా చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి ఇంకా పెద్ద క్యాన్వాస్లో మేము ముందుకు వస్తాం. మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బట్ ఫర్ నౌ ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రేక్షకులందరికీ జయ జానకి టీం తరఫున థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ దిస్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ.